అబ్బాయిలు కానివ్వండి అమ్మాయిలు కానివ్వండి, మాకు ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది, మా జుట్టు చాలా పలచబడిపోతుంది, ఇంకా ఒత్తుగా పొడవుగా పెరగాలనుంది అనేసి అనుకుంటూ ఉన్నారా? అలాంటి వాళ్ళకి ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ చాలా యూస్ఫుల్ అవుతుందండి. అసలు ఒక్కసారి పెట్టుకుంటేనే రిజల్ట్ చాలా బాగుంటుంది. చూడండి, ఇక్కడ నా హెయిర్ అయితే నేను అప్లై చేసుకొని హెడ్ బాత్ చేసుకొని చూపిస్తున్నానండి. ఎంత ఒత్తుగా పొడవుగా నల్లగా ఉందో, మీరు ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ వాడండి. ఇప్పుడు ఈ హెయిర్ ప్యాక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను చూపిస్తానండి. చూసే ముందు మన ఛానల్ ముందుగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఒక లైక్ చేయండి, చాలామందికి యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడైతే నేను ముందుగా ఒక 15 వరకు మందార పూల ఆకులండి, మందార ఆకుల్ని తీసుకున్నాను. ఇలా వాటర్లో వాష్ చేసుకుంటున్నాను. శుభ్రంగా దుమ్ము ఉంటుంది కదా ఆకుల మీద, అదంతా నీట్గా కడుక్కోండి. ఇలా కడుక్కున్న తర్వాత ఒక చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ అనుకున్న కాడ విరిచేసుకొని చిన్న చిన్న ముక్కలుగా ఇలా విరుచుకొని మిక్సీ జార్లో వేసుకోండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఈ విధంగా మొత్తం వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి. నాకైతే ఒక టీ గ్లాస్ సగాటికి వాటర్ అయితే అవసరమయ్యాయి. మీరు చూసుకోండి, పేస్ట్ అనేది కొంచెం లూజ్గానే ఉండాలి, కచపచగా ఉండకూడదు, చాలా మెత్తగా ఉండాలి. ఇంకా నేనైతే ఉదయాన్నే అన్నం వండుకున్నానండి. అన్నం వండుకుని గంజి ఉంటాయి కదా, నేను ఎప్పుడైనా రైస్ని వంచుకుంటాను. వంచుకుంటేనే మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇక్కడ నేను అన్నం వంచిన గింజ అండి, మన జుట్టుకి ఎంత పవర్ఫుల్గా పనిచేస్తాయంటే 100% రిజల్ట్ అయితే ఇస్తాయండి. ఖచ్చితంగా చెప్తున్నాను నేను, 100% రిజల్ట్ అనేది ఉంటుంది. ఇక నా హెయిర్ ప్యాక్కి ఎంత అవసరమో అంత గింజ అయితే నేను తీసుకుంటున్నానండి. చూడండి, ఇంకా మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదా, అవి తీసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుందండి. ఇక్కడ గంజి వంచుకున్నప్పుడు పైన తేరుకుంటుందండి ఆరాలు కాబట్టి, అదంతా పక్కకి నెట్టేసుకొని ఇలా గంజి అనేది తీసేసుకోండి. తర్వాత నేను ఉత్త మందార ఆకులు మిక్సీకి పట్టుకున్నాను కదా, ఆ ప్యాక్ని ఇందులో వేసేయండి. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, మందార ఆకులు అనేది మన జుట్టు గ్రోత్కి ఎంత బెటర్గా పనిచేస్తాయో చాలామందికి తెలుసండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఇందులో ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కలపాలండి, చాలా మెయిన్ అండి ఈ ప్యాక్ అది. ఇక్కడ నేను చూపిస్తున్నాను ఎలా పైనే తేలిందండి ఆకు తీసుకున్నాం కదా, అది కొంచెం నురగా ఉంటుంది. ఇప్పుడు నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి, ఇదే చాలా మెయిన్ అని చెప్పింది. ఇక్కడ 2 అయితే తీసుకున్నాను, విటమిన్ ఈ క్యాప్సిల్స్ 2 అయితే తీసుకున్నానండి. చూడండి, ఇందులో మనము చిన్న ఏదన్నా కత్తిరి కానివ్వండి, లేకపోతే ఇంకేదన్నా ఇలా పిన్నీస్ లాంటిది అయితే తీసుకున్నానండి. ఇలా 2 డాట్లు అనేది వేసుకుంటే అందులో ఉన్న గుజ్జు అనేది బయటకు వచ్చేస్తుంది. ఇలా నేను ఈ ప్యాక్లో వేసేసుకున్నాను. చూడండి, ఇక్కడ 2 క్యాప్సిల్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా మొత్తం వేసేసుకున్న తర్వాత మనము ఒక 5 నిమిషాల పాటు బాగా కలపాలండి. ఎందుకంటే ఇక్కడ తీసుకుంది 3 పదార్థాలండి మనం ఈ హెయిర్ ప్యాక్ వాడింది. ఒకటి అన్నం వంచిన గంజి, ఇంకొకటి దోసాని మందార పాకులు, ఆ తర్వాత వచ్చేసి విటమిన్ ఈ క్యాప్సిల్స్ అండి. దోసాని ఆకులన్నా పర్లేదండి, మందార పాకులన్నా ఒకటేను. ఏ దోసాని ఏ మందార పూల ఆకులైనా కానీ యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం అండి. అసలు చూడండి, ఈ 3 కలిపేసిన తర్వాత ఈ ప్యాక్ అనేది ఎంత థిక్గా వచ్చిందో చూడండి. ఇక్కడ నేను చూపిస్తున్నాను, ఈ విధంగా థిక్గా అనేది వచ్చేస్తుంది. ఒక 10 నిమిషాల పాటు అలా వదిలేసేయండి రూమ్ టెంపరేచర్లో. ఇంకా ఇవన్నీ బాగా కలిసిపోయి ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుందండి, ఈ ప్యాక్ అనేది ప్రిపేర్ అవుతుంది.
చూడండి, ఇలా నేను ప్రిపేర్ చేసుకొని ఒక 10 నిమిషాల పాటు వదిలేశానండి, పక్కన పెట్టుకున్నాను. ఆ తర్వాత నా తల మీద అప్లై చేసుకున్నాను. నాకైతే ఈ హెయిర్ ప్యాక్ చాలా ఇష్టం అండి. నేనైతే దాదాపు 1 ఇయర్ పైనుంచి వాడుతున్నాను. నేను వాడని హెయిర్ ప్యాక్ అంటూ లేదండి, ఎక్కువ వాడుతుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది. వాడకుండా ఆపేసానంటే హెయిర్ అనేది రాలిపోతుందండి. ఎందుకంటే మనము మన హెయిర్ రాలిపోవడం అంటే ఎంత హెయిర్ ఉందో అంతే ఉంటుందండి గ్రోత్. ఇప్పుడు హెయిర్ పొడవుగా పెరగడం కానివ్వండి, ఎక్కువగా ఒత్తుగా అవ్వడం కానివ్వండి, అది చాలా తక్కువగా ఉంటుందండి. ఇలాంటి హెయిర్ ప్యాక్లు మన తల మీద అప్లై చేయడం వల్ల ఇంకా ది ఫాస్ట్గా, చాలా ఫాస్ట్గా హెయిర్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇక్కడ నేను చూపిస్తున్నా చూడండి, నేనైతే చాలా బాగా అప్లై చేసుకున్నానండి, చాలా ఇష్టంగా అప్లై చేసుకున్నాను. మీరు కూడా ఎప్పుడు హెయిర్ ప్యాక్స్ అప్లై చేసుకునేటప్పుడు ఇది పైన పడిపోద్దేమో, ఇది ఎలా వాష్ చేసుకోవాలో, హెయిర్ అంతా ఇదైపోతుందేమో అనేసి అనుకోవద్దండి. ఇలాంటివి చేస్తేనే మీకు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. చూడండి నేను ఇక్కడ ఎలా అప్లై చేసుకుంటున్నాను. ఇంకా నేను రైస్ అన్నం వంచిన గింజతో చాలా హెయిర్ ప్యాక్స్ చేస్తున్నానండి. మనము రైస్ వాటర్ తీసుకుంటాం కదండి, దానికంటే అన్నం ఉడికిచ్చిన గింజి తీసుకుంటే ఇంకా చాలా 10 రెట్లు పైన ఉపయోగాలు ఉన్నాయండి. ఎందుకంటే మనం ఇక్కడ డైరెక్ట్గా రైస్ని బాయిలింగ్ చేసుకుంటాం. ఒక 1/2 అవర్ రైస్ని నానపెట్టేసేయండి. ఒక గ్లాసు రైస్ని నానపెట్టేసి రేషన్ బియ్యం అయితే ఇంకా బాగా బెటర్గా పనిచేస్తాయండి. ఆ తర్వాత నానపెట్టేసిన తర్వాత మీరు కుక్ చేసుకొని అన్నం ఉడికిపోతుంది కదా, మనకు తెలుస్తుంది కదా, అప్పుడు వంచేసుకొని ఆ గంజిని 1/2 గంట సేపు పక్కన పెట్టేయండి. దాని పైనంతా అలా పేరుకుంటుందండి ఒక లేయర్ లాగా. దాన్ని పక్కకు తీసేసి తర్వాత మీరు యూజ్ చేయండి, చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. హెయిర్ అనేది చాలా గ్రోత్ అవుతుంది. మన హెయిర్ ఎంత గ్రోత్ అవుతుందంటే మనకి ఎంత ఉందో అంతకి 10 రెట్లు ఎక్కువగా పెరుగుతుందండి. అలాగే నేను ఇక్కడ మందార పూల ఆకులు తీసుకున్నాను కదా అండి, మందారపాకులు, అవి చాలా బాగా హెయిర్ గ్రోత్కి పనిచేస్తాయండి. మన హెయిర్ని చాలా ఒత్తుగా పెంచుతుంది హెయిర్ అనేది. ఇక నేను హెడ్ బాత్ చేసినప్పుడు షాంపూ యూజ్ చేయలేదండి, ఈ మందార పూల ఆకుల గుజ్జే సరిపోయింది. దాంట్లో ఎక్కువగా జిగురు పదార్థం ఉంటుంది కదండి, ఆ జిగురు పదార్థం మన హెయిర్ గ్రోత్కి చాలా బెటర్గా పనిచేస్తుందండి. మనకి మన హెయిర్ లాగి ఒక ఎంట్రికి లాగి చూసినప్పుడు చివరిన ఒక గుజ్జులా ఉంటుందండి, అది కనుక ఎక్కువగా ఉన్నట్లయితే మన హెయిర్ అనేది రాలిపోకుండా పెరుగుతుంది, అది కనుక లేనట్లయితే డెఫినెట్లీగా హెయిర్ అనేది రాలిపోతుంది. ఆ గుజ్జు రావాలి అంటే ఇలాంటి హెయిర్ ప్యాక్స్ పెడుతూ ఉండాలి. అలాగే మెయిన్ మనం తీసుకునే ఫుడ్ చాలా మంచిదై ఉండాలి, అప్పుడు మనకి హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందండి. నేను తీసుకునే ఫుడ్ కూడా మీతో నేను షేర్ చేసుకుంటాను హెయిర్ గ్రోత్కి సంబంధించి. అలాగే నేను డ్రింక్స్ కూడా తాగుతానండి, అవన్నీ చేయబట్టే నా హెయిర్ అనేది చాలా బాగుంది. ఇంకా ఇంత హెయిర్ మెయింటైన్ చేయడం చాలా కష్టమేనండి, చాలా జాగ్రత్తలు తీసుకుంటేనే ఈ హెయిర్ అనేది రాలిపోకుండా ఇంకా దృఢంగా పెరుగుతుంది. ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి, ఎలా మొడులు కట్టుకొని హెయిర్ ప్యాక్ అనేది అప్లై చేసుకుంటున్నాను. హెయిర్ ప్యాక్ చేసుకోవడం కాదండి, నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్తాను, విసుగు పడకుండా హెయిర్ అనేది పెట్టుకోండి, అప్పుడే మంచి రిజల్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ఈ హెయిర్ ప్యాక్ అనేది 1 గంట సేపు అప్లై చేసుకోవాలండి. ఆ తర్వాత వచ్చి వీక్లీ 2 టైమ్స్ ఖచ్చితంగా చేసేలా చూడండి. అబ్బాయిలు కానివ్వండి, అబ్బాయిలు కూడా ఎక్కువగా పెట్టుకోవచ్చండి. హెయిర్ అనేది గ్రోత్ ఉంటుందండి. గ్రోత్ అంటే ఏ విధంగా అంటే పలచబడిపోయిన జుట్టు చాలా చిక్కగా వస్తుంది. ఖచ్చితంగా ట్రై చేయండి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోండి, విసుగు పడకుండా బాగా మన మాడుకి మన స్కాల్ఫ్ మొత్తానికి బాగా పట్టేలా పట్టించుకోండి హెయిర్ ప్యాక్ అనేది. చూడండి నేను ఎలా అప్లై చేసుకుంటున్నాను, మొత్తం అయితే ఈ విధంగా అప్లై చేసేసుకున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.